అదే జో నేను చెప్తున్నాను, పెళ్ళైతే మనకున్న స్వతంత్రం పోతుంది. నేను నా అనుభవంలో చెబుతున్నాను. ఇవన్నీ మనం చేసే తప్పులే అనుకుంటున్నాను. మనం ఎప్పుడు మన భార్యల్ని నెత్తి మీద పెట్టుకోకూడదు, మనల్ని అధికారం చేయడం ఒప్పుకోకూడదు. ఏం జరిగినా కుటుంబంలో జరిగే అధికారం మన దగ్గరే ఉండాలి. ఒకరోజు కాపిన ఒకరోజు మనం సింహంలాగా బతకాలి. మీ ఆవిడ కాల్ చేశారు, ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి బియ్యం నానబెట్టారంట, మర్చిపోకుండా రుబ్బేమన్నారు. తను చెప్పేది చూస్తుంటే అన్ని తనే చేస్తున్నట్టుంది. రోజు నేనే చేస్తున్నాను. ఉదయనా తన చీరను నేనే ఉతికేసి వచ్చాను. తృప్తి లేకపోతే ఏం చేయాలి? అదే జో చెప్పనొస్తున్నాను, మనం ఒక్కరోజు బతికినా సింహంలాగా బతకాలి. కానీ పిండి రుబ్బే ఒక సింహాన్ని ఏ అడవిలోనూ చూడలేరు. నమస్కారం. హాయ్ జో. ఏంటి మేడం? సిటీ లోపల షాపింగ్కి వెళ్ళొస్తున్నాను, నువ్వు నాతో రాజు. అన్నిటినీ ఫ్లాట్కి తీసుకెళ్ళాలి, నాకు కాస్త హెల్ప్ చేస్తావా? ఓకే మేడం, నేను వస్తాను. సరే వస్తానన్న. వెళ్ళు. చూసావా, ఒక అమ్మాయి పిలవంగానే సిగ్గు లేకుండా తన వెనకాల వెళ్తున్నాడు. దీనిని నేను చెప్పింది, మనం ఒకరోజు బతికినప్పటికీ మనశ్శాంతిగా మనం బతకాలి. వెళ్ళవయ్యా పద. హలో సోఫీ మేడం. ఏమిటి చాలా ఎక్కువ షాపింగ్ చేసినట్టున్నారు, గ్రాండ్ పర్చేస్ చేసినట్టున్నారు? కొత్తగా వచ్చాను కదా ఆంటీ, చాలా వస్తువుల్ని కొనాల్సి వచ్చింది. అన్నిటినీ ఇప్పుడు సెట్ చేస్తూ ఉన్నాను. అలాగే ఆంటీ. సరే. జో, తర్వాత ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి మేడం? నాకు ఫ్యాన్స్ లైట్ని ఫిట్ చేయడానికి లాడర్ కావాలి. దానికేంటి మేడం, ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటి సమస్య? మొఖం ఏంటి డల్గా ఉంది? ఏం చెప్పాలో తెలియలేదురా. ఇంట్లో జరిగే విషయం ఆలోచించేటప్పుడు చాలా కష్టంగా ఉంది. ఏంట్రా విషయం, ఇంట్లో ఏమైంది? మందు తాగి చెల్లెల్ని కొట్టి వాళ్ళ పుస్తకాలని చింపేసి ఇంట్లో ఉన్న కిటికీల్ని విరగొట్టి కావట్లేదురా. నాన్న అంతలా తాగుతాడారా? మా నాన్న అసలు ముట్టుకోడు. అయితే ఇదంతా చేస్తుంది ఎవరు? నేనే. ఈరోజు అలా జరుగుతుందనేదే కష్టంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. రెండు ఇచ్చేనట్టు చూడు, కథలు చెప్పుకుంటావు. ఛీ, పోనంత. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? సైమన్ అన్న పీవీసీ పైప్ కావాలని అడిగారు, ఇచ్చేసి వస్తాను. లైన్ వేయటానికా? విసిరేయడానికి. కొత్తగా తీసుకుని దాన్ని ఎందుకు పడేయాలి? లేదు, తెలియక అడిగాను. జో, నిచ్చిన ఎక్కడికి? సోఫీ మేడం వాళ్ళ రూమ్ లో ఫ్యాన్సీ లైట్ ని ఫిక్స్ చేయాలంట, అందుకనే తీసుకెళ్తున్నాను. సరే, జాగ్రత్తగా చేయి. రాజు, లోపల జాగ్రత్త. జో, ఇక్కడే ఫ్యాన్సీ లైట్ ని ఫిట్ చేయాలి. లాడర్ ని ఇక్కడ పెట్టు. ఇక్కడ. ఓకే, నేను ఎక్కుతాను. మీరు ఏం చేయాలో చెప్పండి మేడం. వద్దు జో, నేను ఒక ఐడియా వేశాను, అలాగే చేయాలి. నువ్వు ఇప్పుడు కింద నిలబడి నాకు హెల్ప్ చేస్తే చాలు. ఓకే మేడం. జో, ఆ లైట్ తీసివ్వు. ఆ స్క్రూ డ్రైవర్ తీసిపో.
పట్టుకో. జో ఎలా ఉంది? చాలా బాగుంది. బాగుంది కదా?